అందరికీ నమస్కారం శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు అలాంటిది అరుణాచలం లాంటి అద్భుతమైన ప్రదేశానికి ఆ శివయ్యని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే ఆ శివుడి ఆజ్ఞ తప్పకుండా ఉండాలి కదా మాకైతే శివుడి భాగ్యం కలిగింది ఆ అరుణాచలేశ్వరుడి అగ్నిలింగాన్ని సందర్శించుకునే భాగ్యం వచ్చింది మేమైతే అరుణాచలం వెళ్ళాము అరుణాచలం సందర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని చెప్పి పురాణాలు చెబుతున్నాను అరుణాచలాన్ని తిరువన్నామల అని కూడా అంటారు మీరు కూడా అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే గనక ఈ వీడియో తప్పకుండా చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ హైదరాబాద్ నుంచి మనకి ఏడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఉంది మీ ఓన్ వెహికల్లో వెళ్ళాలి అనుకుంటే మీకు మినిమం పదిహేను గంటల టైం పడుతుంది అలాగే మనకి హైదరాబాద్ నుంచి బస్సెస్ కూడా చాలా ఉన్నాయండి పర్ హెడ్ టూ థౌజండ్ ప్రైజ్ అయితే పడుతుంది అండ్ మనకి టైం వచ్చేసి థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ వరకు పడుతుంది అలాగే ట్రైన్స్ కూడా ఉన్నాయి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి హైదరాబాద్ నుంచి కానీ డైలీ అయితే లేదండి ఓన్లీ వీక్లీ వీక్లీ అయితే ట్రైన్స్ ఉన్నాయి వీక్లీలో కూడా ఓన్లీ టూ ఏ ఉన్నాయి ఒకటి వచ్చేసి మధురై స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ అనమాట ఇంకొకటి వచ్చేసి నాగర్ సోల్ ట్రైన్స్ ఉన్నాయి మీరు కనుక స్పెషల్ ట్రైన్స్లో వెళ్ళాలి అనుకుంటే కనుక టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది బికాజ్ ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా టైం అనేది డిలే అవుతాయండి ట్రైన్స్ బాగా డిలే చేస్తారు దానివల్ల చాలా ఇబ్బంది పడిపోతాం నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు కుదిరితే బస్లో వెళ్ళండి నైట్ జర్నీ మొత్తం అయిపోతుంది లేదు అంటే తిరుపతి వరకు వెళ్ళి అక్కడి నుంచి తిరువన్నామలైకి ట్రైన్ కానీ బస్లో కానీ రీచ్ అవ్వండి మనకి తిరుపతి నుంచి తిరువన్నామలై రైల్వే స్టేషన్కి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయండి కావాలి అంటే ఒకసారి ఎంక్వైరీ చేసి మీ మీ టైంకి తగ్గట్టుగా ట్రైన్ అనేది బుక్ చేసుకొని వెళ్ళిపోండి లేదు అంటే కాట్పాడి జంక్షన్ వరకు అయినా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు తిరువన్నామలైకి నేను చెప్పేది అయితే తిరుపతి నుంచి వెళ్ళి అక్కడి నుంచి తిరువన్నామలై వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి ఇదే ఈజీదే అండ్ చాలా తక్కువలో కూడా వెళ్ళిపోవచ్చు మేమైతే వీక్లీ స్పెషల్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము మధురై స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ అనమాట ఆ ట్రైన్ చాలా డిలే అయిపోయిందండి మనకి ట్రైన్ వచ్చేసి కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి టైం చూపించేది మాత్రం సెవెంటీన్ అవర్స్ చెప్తారు కానీ మాకైతే ట్వంటీ టూ అవర్స్ వరకు అయిందనమాట చాలా డిలే అయిపోతుంది అండ్ ట్రైన్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ ఏసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ అయితే అయిందండి నార్మల్ మనకి ఏసీ కాకుండా నార్మల్ స్లీపర్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్లో మనం తిరువన్నామలైకి డైరెక్ట్గా రీచ్ అయిపోవచ్చు మేము తిరువణామలై రీచ్ అయ్యేసరికి మాకు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం అయితే అయింది మనం తిరువణామలై రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మనకి తిరువన్నామలై టెంపుల్కి రైల్వే స్టేషన్ నుంచి టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది మీరు రైల్వే స్టేషన్ నుంచి ఆటో బుక్ చేసుకొని డైరెక్ట్గా టెంపుల్ వీధిలో ఉన్నటువంటి హోటల్స్ చెక్ చేసుకోవచ్చు చాలా హోటల్స్ గుడి ముందే చాలా ఉంటాయండి మనకి గుడికి నాలుగు వైపులా కూడా గోపురాలు ఉంటాయి కదా ఆ గోపురాల సైడ్ మొత్తం హోటల్స్ ఆశ్రమాలు ఉంటాయి అలాగే గిరి చుట్టూ కూడా ఉంటాయి మనకి రూమ్ ప్రైజెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటాయండి నేనైతే ఈ వీడియోలో కొన్ని ఆశ్రమాలు వాటి ఫోన్ నెంబర్స్ ఎంత ఛార్జ్ చేస్తారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను అలాగే రీసెంట్గా మనకి తిరువన్నామలై ఆలయం నుంచి ఒక ట్రస్ట్ వాళ్ళు రీసెంట్గా ఒక హోటల్ని కూడా స్టార్ట్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే ప్రొవైడ్ చేశాను కావాలి అనుకుంటే నెంబర్ తీసుకొని ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఆ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చే హోటల్ అయితే మనకి ఈశాన్య లింగం దగ్గర ఉంటుంది ఈశాన్య లింగం పక్కనే ఉంటుంది అది టెంపుల్కి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది మీరు రమణాశ్రమంలో స్టే చేయాలి అనుకుంటే కనుక మినిమం త్రీ మంత్స్ ముందు నుంచే రమణాశ్రమానికి మెయిల్స్ అయితే చేయాల్సి ఉంటుంది రూమ్స్ ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటాయో అప్పుడు వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్ ద్వారా సెండ్ చేస్తారు దాన్ని బట్టి మీరు అరుణాచలం వెళ్ళడానికి టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి అరుణాచలంలో మేము స్టే చేసిన హోటల్ ఉడిపి బృందావన్ లాడ్జ్ పదహారు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేశారండి ఏసీ రూమ్కి మేము నలుగురం ఉన్నాము మనకి టెంపుల్కి ఏడు వందల మీటర్ల దూరంలో అయితే ఉంది మనం తిరువన్నామలై వెళ్ళడానికి మంచి రోజులు అంటూ ఏవీ ఉండవండి ప్రతిరోజు కూడా మంచిదే కానీ కొన్ని రోజులు మాత్రం రష్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా రద్దీ రద్దీగా ఉంటుంది అలాంటి టైంలో మనకి ట్రాన్స్పోర్ట్ కానీ స్టేయింగ్ కోసం హోటల్స్ కానీ చాలా బిజీ ఉంటాయి దొరకడం కష్టమైపోతుంది అరుణాచలంలో పౌర్ణమి రోజు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అని చెప్పి లక్షల్లో వస్తూ ఉంటారండి అలా ఉన్నప్పుడు మీరు పెద్దవాళ్ళని కానీ కిడ్స్ని కానీ తీసుకొని వెళ్తే ఇబ్బంది పడిపోతారు అందుకని ఎవ్రీ మంత్ వచ్చే పౌర్ణమి రోజు కాకుండా వేరే రోజు వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ మంత్స్కి వచ్చేసరికి మనకి కార్తీక మాసంలో కూడా అరుణాచలంలో ఎక్కువగా రష్ అనేది ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి వచ్చే కార్తీక మాసము తమిళనాడు వాళ్ళకు వచ్చే కార్తీక మాసము వేరే అండి ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి అంటే మనకి కార్తీక మాసం ముందు వస్తుంది వాళ్ళకి ఒక నెల తరువాత వస్తుందనమాట సో ఎప్పుడు వస్తుంది అనేది చెక్ చేసుకొని తిరువన్నామలైకైతే వెళ్ళండి ఏ రోజు వెళ్ళినా మనశ్శాంతి మాత్రం గ్యారంటీ ఆ శివయ్య దర్శనం మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి తీరాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా సందర్శించాల్సినటువంటి గొప్ప ప్రదేశం అరుణాచలం అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని అచలం అంటే కదలనిది అంటే కొండ అరుణాచలం అంటేనే ఆ శివయ్య ఆ కొండనే అక్కడ శివుడిగా భావించి గిరిప్రదక్షిణ చేస్తారన్నమాట ఇక్కడ మన పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం మనకి గర్భగుళ్ళో అరుణాచలంలో ఉంటుందన్నమాట అది అగ్నికి సంకేతంగా అగ్నిలింగంగా మనం అరుణాచలంలో పూజించబడుతున్నాడు ఏకాంబరేశ్వరంలో పృథ్వీలింగం ఆలయంలో వరుణలింగం అరుణాచలంలో అగ్నిలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం అయిన పంచభూత లింగాలు వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలుగా పూజించబడుతున్నారు అరుణాచలం గిరి చుట్టూ ఒక పురం ఏర్పడి అదే ఇప్పుడు అరుణాచలపురంగా ప్రఖ్యాతి ప్రసిద్ధి చెందింది అందుకనే అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరూ గర్భగుళ్ళలో శివుడికి ఎంతైతే ప్రాముఖ్యత భక్తి భావనలతో పూజిస్తారో ఆ అరుణాచల గిరిని కూడా అంతే భక్తి భావనలతో పూజిస్తారనమాట ఆ అరుణాచలంలోని గిరిని శివుడిగా భావించి ఆయన చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తారు గిరిప్రదక్షిణ చేసే మార్గము పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి మీరు ఏ రోజు చేసినా మంచిదే కానీ పురాణాల ప్రకారం ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి సోమవారం పూర్ణ ఆరోగ్యం మంగళవారం రుణ విముక్తి బుధవారం సరస్వతి ప్రసన్నత గురువారం గురుత్వం శుక్రవారం లక్ష్మీ కటాక్ష శనివారం గ్రహపీడ విముక్తి అని చెప్తారన్నమాట మీరు ఏ రోజు చేసినా కూడా మంచి జరుగుతుంది ఇక్కడ మేము అరుణాచలం దక్షిణ అనేది నైట్ తొమ్మిదింటికి స్టార్ట్ చేశాము తెల్లవారుజామున మాకు మూడింటికి అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిందండి మన గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచైనా మొదలు పెట్టొచ్చు కొంతమంది రాజగోపురం ముందు నుంచి స్టార్ట్ చేస్తారు కొంతమంది రమణాశ్రమం నుంచి స్టార్ట్ చేస్తారు మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడే ఎండ్ చేయాలి ముందు రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కనుక రాజగోపురం దగ్గర హారతి అనేది చూపించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి మనం గిరి ప్రదక్షిణ చేసే టైంలో చెప్పులు అనేది ధరించకూడదండి మీకు మరీ కాళ్ళు నొప్పి వస్తాయనిపిస్తే సాక్స్లు వేసుకోవచ్చు కానీ చెప్పులు మాత్రం ధరించకండి అండ్ గిరి ప్రదక్షిణ చేసే టైంలో మాత్రం మీరు ఎప్పుడు కూడా ఎడమ వైపు మాత్రమే నడవండి కుడివైపు సిద్ధులు ఋషులు యోగులు వాళ్ళు ఇప్పటికీ కూడా మనకి కనిపించకుండా గిరిప్రదక్షిణ చేస్తారని చెప్పి అక్కడ పురాణాలు చెబుతున్నాయి గిరిప్రదక్షిణ మొదలుపెట్టిన తర్వాత మనకి ఆ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అష్టలింగాలు అయితే ఉంటాయన్నమాట ఒక్కొక్క లింగము ఒక్కొక్క దానికి ప్రసిద్ధి అరుణాచల ప్రదక్షిణలో మనకు ఫస్ట్ వచ్చే శివలింగం ఇంద్రలింగం అగ్నిలింగం రెండవది అగ్నిలింగం మూడవది యమలింగం నాలుగవది నైరుతి లింగం ఐదవది వరుణలింగం ఆరవది వాయులింగం ఏడవది కుబేరలింగం ఎనిమిదవది ఈశాన్యలింగం గిరిప్రదక్షిణ చేసే టైంలో మనకి ప్రతి లింగం తర్వాత మ్యాప్ అనేది వస్తుంది మనం ఎన్ని కిలోమీటర్లు నడిచాము ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది అనేది మ్యాప్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది మీరు ఏ టైంలో ప్రదక్షిణ చేసినా కూడా మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి రోడ్కి మనకి లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ ఉంటాయి అన్ని షాప్స్ ఉంటాయి వాటర్కి కానీ ఫుడ్కి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ వర్షాకాలంలో కనుక ప్రదక్షిణ చేస్తున్నట్లయితే మీకు షెల్టర్స్ కూడా చాలానే ఉన్నాయి సో మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరమైతే లేదు హ్యాపీగా గిరి ప్రదక్షిణ అనేది చేసుకోవచ్చు గిరి ప్రదక్షిణ అంటే ఎలా చేయాలి అంటే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళండి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయి టార్గెట్లు పెట్టుకొని నడవడం వల్ల మీకు ఆయాసము కా కాళ్ళకి నొప్పులు తప్ప ఏమీ ఉండదు గిరి ప్రదక్షిణ అనేది మీరు చాలా నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ చేయండి శివనామ స్మరణ చేయడం అస్సలు మరవకండి మీ పక్కన లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మానేయండి ఆ గిరిని మధ్య మధ్యలో చూస్తూ శివనామ స్మరణ చేస్తూ ఆ గిరి ప్రదక్షిణ చేస్తే మనసుకు శాంతి మోక్షం అన్నీ లభిస్తాయి మీ అందరికీ కూడా అరుణాచల దర్శనం కలగాలని కోరుకుంటున్నాను వాయులింగం దాటిన తర్వాత మనకి ఈ మోక్ష మార్గం అయితే వస్తుందండి ఈ మోక్ష మార్గం ఎలా ఉంటుందంటే ఒక చిన్న గదిలా ఉంటుంది అందులోంచి మన బాడీ మొత్తాన్ని పెట్టి బయటికి రావాల్సి ఉంటుంది అందులోంచి బయటికి రాగానే అంతవరకు మనం నడిచిన కాళ్ళ నొప్పులు కానివ్వండి బాడీ పెయిన్స్ అన్నీ ఒక్కసారిగా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది దేవుడి మీద నమ్మకంతో మీరు లోపలికి వెళ్ళండి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా బయటకు వచ్చేస్తారు యాక్చువల్గా ఆ మోక్ష మార్గాన్ని నిర్మించిన దాంట్లో ఒక లాజిక్ ఉందండి ఎంత లావుగా ఉన్నా ఎంత సన్నగా ఉన్నా కత్తి పంజరం మాత్రం అందరికీ ఒకేలాగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మోక్ష మార్గాన్ని అయితే నిర్మించారు మనకి మోక్ష మార్గంలో రెండు యంత్రాలు ఉంటాయి మన బాడీ ఆ యంత్రాలని దాటుకొని వచ్చిన వెంటనే మన బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి మోక్ష మార్గం నుంచి మూడు సార్లు వస్తే గనక ఎటువంటి ఎముకల సమస్యలు ఉన్నవారైనా సరే అవి తగ్గుతాయి అని చెప్పి ఒక నమ్మిక అయితే ఉంది మేమైతే తెల్లవారుజామున మూడింటికి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి దేవుడికి నమస్కారం చేసుకొని మా రూమ్కి వెళ్ళి పడుకున్నాము మీకు కనుక లెగ్స్ పెయిన్ ఉంటే కోకోనట్ ఆయిల్ రాసుకొని పెయిన్ కిల్లర్ అనేది వాడుకోవచ్చు మేము అరుణాచలంలో ఉన్న త్రీ డేస్ శివుడి దర్శనం చేసుకున్నాము మూడుసార్లు గిరిప్రదక్షిణ కూడా చేశాము ఎలాగో నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫస్ట్ డే మేము వెళ్ళగానే ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి మేము టెంపుల్కి వెళ్ళి శివ దర్శనము అమ్మవారి దర్శనము చేసుకొని నైన్ ఓ క్లాక్కి ప్రదక్షిణ చేయడము స్టార్ట్ చేసాము బై వాక్ యాక్చువల్గా టెంపుల్స్ అయితే మనకి ఎయిట్ థర్టీకి క్లోజ్ చేస్తారండి ఎయిట్ థర్టీ వరకే లోపలికి అలో చేస్తారు ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతాయి మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ చేస్తారు త్రీ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు ఇది టైమింగ్స్ అనమాట టెంపుల్ టైమింగ్స్ దర్శనానికి గిరి ప్రదక్షిణ అనేది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు కానీ పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి అష్టలింగాలు మాత్రము టెంపుల్స్ అనేవి మన మెయిన్ టెంపుల్స్ ఎలా అయితే క్లోజ్గా ఉంటాయో ఆ టైమింగ్స్లో ఈ అష్టలింగాలు కూడా క్లోజ్గా ఉంటాయి కానీ మనకి బయట నుంచి మాత్రం కనిపిస్తాయి మీరు గిరి ప్రదక్షిణ చేసే టైంలో మనకి ఫస్ట్ ఆది అన్నామలై అని ఒక టెంపుల్ ఉంటుందండి దాన్ని కూడా మీ గిరి ప్రదక్షిణ టైంలో కవర్ చేసుకోండి బై వాక్ వెళ్ళే వాళ్ళకి తెలీదు బట్ ఆటో వాళ్ళు మాత్రము ప్రదక్షిణ చేయించే టైంలో ఆటోలో గిరి ప్రదక్షిణ చేయిస్తే మాత్రము తీసుకువెళ్తారు సో బై వాక్ ఫస్ట్ డే చేసాము సెకండ్ డే ఫ్యామిలీ మొత్తం కలిసి ఆటోలో గిరి ప్రదక్షిణ చేశాము అండ్ మూడోసారి వచ్చేసి ఎక్కడ చేశామంటే మనకి టెంపుల్ గర్భగుడికి బ్యాక్ సైడు సూక్ష్మ స్థూల అరుణగిరి గుడి అనే ఒకటి ఉంటుందండి ఎవరైతే గిరి ప్రదక్షిణ చేయలేరో వారి కోసం ఇక్కడ ఆ స్వయంగా ఆ కొండనే ఇక్కడ గుడిలా వెలిసింది అని చెప్పి ప్రతీక అనమాట సో ఎవరైతే గిరి ప్రదక్షిణ కాళ్ళతో చేయలేమో అనుకుంటారో వాళ్ళు ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ ఒక పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే ఆ పెద్ద కొండ ఏదైతే ఉందో దాని చుట్టూ మనం ఒకసారి చేసినంత పుణ్యం అయితే వస్తుందనమాట దర్శనం టైమింగ్స్ మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు త్రీ ఓ ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ చేస్తారు మళ్ళీ త్రీకి ఓపెన్ చేసి నైట్ ఎయిట్ థర్టీకి క్లోజ్ చేస్తారు ఇవి అయితే దర్శనం టైమింగ్స్ అండ్ మీకు ఇందాక ఒక మ్యాప్ కనిపించింది కదా అది వచ్చేసి టెంపుల్లో మనకి ఇంపార్టెంట్ పవర్ పాయింట్స్ అనేవి ఉన్నాయి ఆ మ్యాప్ అయితే నేను నండూరి శ్రీనివాస్ గారి వీడియోలో చూసుకొని డౌన్లోడ్ చేస చేసుకున్నాను ఆ మ్యాప్లో ఏవేవైతే చెప్పాడో ఆ ప్రతీది కూడా మేము టెంపుల్లో చూసామండి ప్రతి దగ్గరికి వెళ్ళాము ప్రతీది కూడా దర్శించుకున్నాము చాలా ప్రశాంతంగా ఉంటు ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నించండి ఆ మ్యాప్ చూస్తూ వెళ్ళండి ఇంకా మంచిగా ఉంటుంది మీరు ఏ గుడికి వెళ్ళినా సరే ఆ గుడి చరిత్ర తెలుసుకొని వెళ్తే మీరు చూసిన పుణ్యము ఫలము అన్నీ దక్కుతాయి అండ్ మనకి కూడా ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుందన్నమాట అందుకని మీరు కూడా ఆ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఆ వీడియోని ఒకసారి కంప్లీట్గా చూసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళండి కంపల్సరీ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇప్పుడు మా బాబు నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా అది కిలిగోపురం అనమాట ఆ కిలిగోపురం మీద మనకి చిలుకలు కనిపిస్తాయి మీకు కనిపిస్తే మాత్రం ఒకసారి దండం పెట్టుకోండి ఆ కిలిగోపురానికి ఒక చరిత్ర ఉంది నేను అది తరువాత వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను మనకి ఫస్ట్ వచ్చేది రాజగోపురం అండి ఆ రాజగోపురం హైటు రెండు వందల పదిహేడు ఫీట్స్ ఉంటుంది మన ఇండియాలోనే అతి పెద్ద రాజగోపురం అనమాట రాజగోపురం దాటుకొని వచ్చిన తర్వాత మనకు వచ్చే సెకండ్ గోపురం బల్లాల గోపురం ఈ బల్లాల గోపురం దాటుకొని వచ్చిన తర్వాత థర్డ్ది కిలిగోపురం దాటుకొని వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మోహిని అమ్మవారు కనిపిస్తారనమాట ఆ మోహిని అమ్మవారు ఇంకా అక్కడే ఉన్నారు అని చెప్పి మనకైతే పురాణాలు చెబుతున్నాయంట ఆ అమ్మవారు ఇంకా అక్కడే ఉండి మనుషుల్లో ఉండేటువంటి కామాలు అలా వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది అని చెప్పి నండూరి శ్రీనివాస్ గారి వీడియోలో నేనైతే విన్నాను ఇన్ కేస్ మీరు కూడా అరుణాచలం వెళ్తే కనుక ఆ మోహిని విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ముందు అమ్మవారిని చూసి ఒకసారి దండం పెట్టుకోండి దర్శనం అయిపోయి మళ్ళీ మనం వెనక్కి వస్తున్నప్పుడు అటువైపు మాత్రం చూడకండి ఎందుకంటే మళ్ళీ ఆ పిచ్చి ఆలోచనలన్నీ మన బ్రెయిన్లోకి వచ్చేలాగా చేస్తుంది అని చెప్పి అక్కడ ఆయన అయితే చెప్పారనమాట మనకి ప్రతి చోట కూడా నందులు ఉంటాయి పెద్ద నంది రాజగోపురం దాటగానే వస్తుంది తర్వాత మహానంది మధ్యలో ఉంటుంది మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వినాయకుడి గుడి ఇవన్నీ ఉంటాయన్నమాట ప్రతిది కూడా దర్శనం చేసుకోండి ప్రతి చోటికి కూడా వెళ్ళండి కాలభైరవుడు ఉంటాడు ద దక్షిణామూర్తి గుడి కూడా ఉంటుంది మనకి ప్రతి గోపురం దాటగానే లెఫ్ట్ సైడ్లో వినాయకుడి టెంపుల్ రైట్ సైడ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆలయంలో మనకు ఒక అద్భుతమైన విషయం ఉంటుందండి అదేంటి అంటే మనం అరుణాచలం ఆలయానికి ఉన్నటువంటి తొమ్మిది గోపురాలను కూడా ఒకేసారి చూడవచ్చు అది ఎలా అంటే మనకి గర్భాలయానికి పక్కన మూడు చెట్లుంటాయండి ఆ మూడు చెట్లకి చుట్టూ కూడా మనకి ఐరన్ ఫెన్సింగ్ అనేది ఉంటుంది దాని ముందు ఒక సర్కిల్ అనేది డ్రా చేసి ఉంటుంది దాంట్లో కనుక మీరు నిలబడి చూస్తే నిలబడి నాలుగు వైపులా తిరుగుతూ చూస్తే గనక మనకి తొమ్మిది గోపురాలు కూడా ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు అలా ఒకసారి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా అరుణాచలేశ్వరిని తలుచుకోండి అరుణాచలం వెళ్ళినప్పుడు నేను చెప్పిన కొన్ని పాయింట్లైనా చూడ్డానికి ట్రై చేయండి గిరి ప్రదక్షిణ చేయడానికి ట్రై చేయండి మీకు గిరి ప్రదక్షిణ కుదరకపోతే స్థూల సూక్ష్మగిరి గుడి అని చెప్పాను కదా అరుణాచలగిరి దాని చుట్టైనా సరే ఆ గుడి చుట్టూ ఒక పదకొండు సార్లు గిరి ప్రదక్షిణ లాగా చేయండి అంతా మంచి జరుగుతుంది అండ్ ఇక్కడ చూపిస్తున్న వృక్షం వచ్చేసి బదలికా వృక్షం అనమాట మనకి ఈ బదలికా వృక్షం మీద సప్త మాతృకలు అంటే గడస్ ఆఫ్ మదర్స్ సెవెన్ ఏడుగురు అమ్మవార్లు ఉంటారు కదా ఆ అమ్మవార్లు ఇంకా కొన్ని క్రియేటర్స్ లాగా ఆ ప్లాంట్ మీద అలా ఉన్నారు అని చెప్పి అక్కడ వాళ్ళు నమ్ముతారు అన్న అలాగే పురాణాల్లో కూడా ఉందన్నమాట మనకి కనుక అదృష్టం బాగుంటే ఆ చెట్ల మీద సప్తమాతృకలు కొన్ని జీవులాగా ఉంటాయి ఆ జీవుల్లో ఏదో ఒకటి మనకి తప్పకుండా కనిపిస్తుంది మాకైతే రెండు కనిపించాయి ఆ జీవి పేర్లని మనం అవేంటి అని పేర్లు పెట్టి చెప్పకూడదంట అలా చెప్తే తప్పు మనకి ఎక్కడా కూడా దీని గురించి రాసి ఉండదండి టెంపుల్లో మనం వచ్చేసి మనకి అమ్మవారి గుడి దర్శనం చేసుకొని మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే మనకు ఆపోజిట్లో చాలా టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ మధ్యలో ఉంటుందండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది వెళ్ళి దర్శనం చేసుకోండి అరుణాచలంకి సంబంధించిన విషయాలు అయితే ఇంతవరకు నాకు తెలిసినవి చెప్పాను మీకు ఇంకా ఏదైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ